मगधीरा सिनेमा गुरिंची तेलेनी वाल्लु उंडरु अंदुलो राम चरण की गत जन्म गुर्तोच्ची तन प्रेयसी कोसम गुर्रपु स्वारी चेस्ताडु दांट्लो हार्स राइडिंग की एंतो मंदी फैन्स अलागे ऐदेंड्ल कुर्राडु तन रेंडुन्नरेंड्ल वयसुलो आ सिनेमालो गुर्रपु स्वारी चूसी फिदा अयिपोयाडु राम चरण गुर्रपु स्वारी पै तन चिट्टी मनसुनु पारेसुकुन्नाडु इक अप्पटि नुंची गुर्रपु स्वारी नेर्चुकोनी चिट्टी चेतुलतो यमास् पिल्लो गुर्रपु स्वारी चेसी अंदर्नी आश्चर्यपरुस्तुन्नाडु द्रोणाचार्युडी बोम्म पेट्टुकोनी एकलव्युडु विलुविद्य नेर्चुकुन्नट्लु राम चरण्नु चूस्तू गुर्रपु स्वारी नेर्चुकुन्नाडु राम चरणे ना गुरुवनी चेप्तुन्नाडु ई वंडर किड एप्पटिकैना राम चरण्नि कलुस्तानी तन गुर्रपु स्वारी गुरिंची चूपिस्तानी अंटुन्नाडु అసలు ఎవరు ఈ బుడ్డోడు ఏంటి ఈ చిన్నోడి ధైర్యం చక్కగా బుద్ధిగా ఆడుకుంటూ దేవుడికి మొక్కుతున్న ఈ బుడ్డోని చూసారా ఎంత అమాయకంగా కనిపిస్తున్నాడు కదా కానీ వీడు మీరు అనుకున్నంత అమాయకుడు ఏమీ కాదు చిచ్చరపిడుగు వండర్ కిడ్ గుర్రపు స్వారీ మొదలు పెట్టారంటే ఎవ్వరూ ఆపలేరు ఈ కౌబాయిని ఐదేళ్లకే గుర్రపు స్వారీ చేసి అందరి చేత వావనిపించుకుంటున్నాడు గంటకు దాదాపు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గుర్రపు స్వారీ చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు ఈ బుడ్డోడు ఇప్పుడు ఇక లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు అంతే కాకుండా వండర్ కిడ్ అవార్డు కూడా అప్లై చేశాడు జోషిత్ గుర్రం తన ఫ్రెండ్ అని అందుకే గుర్రం తనని ఏమీ అనదని వచ్చిరాని మాటలతో ముద్దు ముద్దుగా చెప్పాడు జోషిత్ నీకు అసలు భయం అనిపించలేదా గుర్రం ఎక్కాలంటే నాకు ఎంత భయం తెలుసా నీకు అసలు భయం అనిపించలేదా ఎందుకు అనిపించలేదు గుర్రం నా ఫ్రెండ్ ఓ గుర్రం నీ ఫ్రెండా రామ్ చరణ్ కూడా నీ ఫ్రెండా అవునా తను ఒక్కడే సారీ చేయకుండా వెనక ఇంకొకర్ని ఎక్కించుకొని వాళ్ళను బ్యాలెన్స్ చేసి మరీ సవారీ చేస్తున్నాడు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం గ్రామం చెందిన చెవ్వేటి నాగేంద్ర సాయి తేజస్సుని కొడుకుకి 5 ఏళ్ళు పేరు జోషిత్ ఛత్రపతి చదువుతుంది యూకేజీ కానీ ఈ చిచ్చరపిడుగు టాలెంట్ మాత్రం ప్రొఫెషనల్ దాన్ని చూస్తే ఖచ్చితంగా ఎవరైనా ఫిదా అవాల్సిందే ఈ బుడ్డోడికి రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం రెండున్నరేళ్ల వయసులో రామ్ చరణ్ నటించిన మగధీరా సినిమా చూసిన ఈ బుడ్డోడు అప్పటి నుంచి గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నాడు 5 ఏళ్ళు వచ్చేసరికి గుర్రపు స్వారీలో ప్రొఫెషనల్ అయిపోయాడు ఈ చిన్నోడు ఛత్రపతి అని పేరుకు తగ్గట్లుగానే గుర్రం మీద స్వారీ చేసి తన టాలెంట్తో అందరినీ ఫిదా చేస్తున్నాడు జోషిత్ ఛత్రపతి గుర్రపు స్వారీ చూస్తే ఖచ్చితంగా గూజ్బంప్స్ గ్యారంటీ కేవలం గుర్రపు స్వారీనే కాదు ఎలాంటి చెట్లనైనా ఇట్టే ఎక్కేస్తాడు జోషిత్ ఎంతటి పొగరుబోతు గుర్రాన్నైనా మచ్చిక చేసుకుని సవారికి వెళ్తాడు ఈ బుడ్తడు గుర్రపు స్వారీలో తనకు రామ్ చరణ్ గురువని ఎప్పటికైనా చెర్రీని కలవాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చాడు చిన్నోడికి గుర్రపు స్వారీ ఇష్టమే కానీ అంత చిన్న వయసులో గుర్రపు స్వారీ అంటే ఎవరికైనా టెన్షన్ కలుగుతుంది చాలా మంది ఒప్పుకోరు కానీ జోషిత్ పేరెంట్స్ మాత్రం అలా కాదు దగ్గరుండి అతనికి గుర్రపు స్వారీలో శిక్షణ ఇస్తున్నారు తల్లి ముందు టెన్షన్ పడ్డప్పటికి తర్వాత తన ఇంట్రెస్ట్ ను చూసి ఒప్పుకుంది మరి జోషిత్ ఏ వయసు నుంచి దీంట్లో శిక్షణ తీసుకున్నాడు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాడు జోషిత్ కి గుర్రపు స్వారీ చిన్నప్పటి నుంచి అలవాటైన విద్య 2.5 ఏళ్ల వయసులో ఒకసారి మగధీరా సినిమా చూసిన జోషిత్ అప్పటి నుంచి కేవలం ఫోన్ లో ఆ సీన్ పెడితే మాత్రమే అన్నం తినేవాడు అలా అప్పటి నుంచి గుర్రపు స్వారీ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు ఎప్పుడు గుర్రం గురించి దాని మీద రైడ్ గురించే మాట్లాడేవాడని ట్రిబులార్ సినిమాలో కూడా రామ్ చరణ్ గుర్రపు స్వారీ ఉందని చెప్తేనే సినిమాకు వచ్చాడని జోషిత్ తండ్రి నాగేంద్రన్ చెప్పాడు అంటే తను ఇంటికాడ ఉన్నప్పుడు చిన్న పిల్లడు కదా ఆడుకునేది దాని టైంలోనే మూవీస్లో టీవీలో చూసినా లేకపోతే హాల్స్ ఇంటికాడ నా మొబైల్ అది ఇచ్చినా సరే తనకి యూట్యూబ్లో పెడితే హార్స్ రైడింగ్ వీడియోస్ రాకపోయేటప్పటికి ఎమర్జెన్సీగా తనకి అడిక్ట్ అయిపోయి చూసేవాడు అనమాట రామ్ చరణ్ అంటే తనకి విపరీతమైన పిచ్చి ఎలా అంటే మొన్న రీసెంట్గా వచ్చిన RRR మూవీ కూడా హార్స్ రైడింగ్ ఉందని చెప్తేనే వచ్చాడు అక్కడికి అంటే రామ్ చరణ్ చూసి ఎలాగైనా తోలాలి డాడీ తోలాలి అనేసి అనేవాడు చిన్నప్పుడు ఊరికే గుర్రం గురించి అడుగుతుంటే రేవు పోలవరం బీచ్కి వచ్చి గుర్రాన్ని ఎక్కించామని ఆ టైంలో అది 2 కిలోమీటర్ల వరకు పిల్లాడితో పరిగెడితే చాలా టెన్షన్ పడ్డామని కానీ జోషిత్ మాత్రం ఎలాంటి భయం లేకుండా అలా నించున్నాడని చెప్పాడు నాగేంద్రం
అప్పటి ప్రతి వీకెండ్ బీచ్ కొచ్చి ట్రైనింగ్ ఇచ్చామని చెప్పుకొచ్చాడు. ఇక్కడ రేపోలవరం బీచ్ అనేసి మాకు ఒక 5 km ఉంటదండి ఇక్కడికి. ఇక్కడికి ప్రతి వారం వారానికి ఒకసారి వీకెండ్ సరదాగా వచ్చితే ఇక్కడ గుర్రమెండ్ నుంచి ఫోటోలు తీయించుకోవడానికి కూర్చోబెట్టి అని చేసేవాళ్ళండి. చేస్తూ ఉంటే సడన్గా గుర్రం దగ్గర లైవ్లో చూసేటప్పటికి తనకి ఎలాగన్నా గుర్రం ఎక్కాలి, గుర్రం తోలాలి అనేసి అప్పుడు బాగా గోల్ చేశాడు. కానీ మాకు ఇదేంటి ఇంత చిన్నోడు గుర్రం తోలటం ఏంటని చెప్పేసి అప్పుడు మేము భయపెట్టాం. కానీ అనేసి ఒప్పుకోలేదు, చాలా మారం చేస్తే సరే అని చెప్పి ఒకసారి చూద్దామని హార్స్ అలా ఎక్కించి పరిగెట్టిస్తే అటు సడన్గా అది ఎంత స్పీడ్గా వెళ్ళినా ఏం చేసినా అది వేగంగా ఏ పరిగెట్టినా వీడు అసలు భయపడకుండా దాంతోటే ఉండటం, దాని దగ్గరే కూర్చోటం అలా ఉండేవాడు. ఉంటా ఉంటే ఇంకా తన డేరింగ్ చూసి మాకు కూడా సరే తిన ఎంకరేజ్ చేయాలి అని అనిపించేసి ఇంకా హార్స్ రైడింగ్ తన కోసం అలా నేర్పిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు వండర్ కిట్ లింకా బుక్ ఆఫ్ అవార్డ్స్కి అప్లై చేస్తున్నట్లు చెప్పాడు. జోషి తల్లి మాట్లాడుతూ గుర్రపు స్వారీ అంటే మొదట్లో భయం వేసిందని చెప్పారు. జోషిత్ ఇంట్రెస్ట్ చూసి తను కూడా ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టానని అన్నారు. తైక్వాండ్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళి గుర్రపు స్వారీ నేర్చుకున్నాడని చెప్పారు. 2.5 ఇయర్స్ లో గుర్రాన్ని హ్యాండిల్ చేశాడంటే ఆ టైంలో మీ టెన్షన్ అసలు ఎలా అనిపించింది? చాలా టెన్షన్ అండి. అది చూస్తుండగానే అలా తీసుకెళ్ళిపోవడం ఇంకా టెన్షన్ పడ్డాను నేను. యాక్షన్ అది అసలు అది కనిపించలేదు, ఇంకా అది వెళ్ళిపోయిన వేగం అయితే ఇంకా మేము అందుకోలేము. తర్వాత బైక్ మీద వెళ్ళి తీసుకొచ్చారు ఆ టైంకి. అప్పటికి జోషిత్ కండిషన్ ఎలా ఉంది? ఏడుస్తున్నాడా? లేదు లేదు, చాలా ధైర్యంగా అది గుర్రాన్ని కంట్రోల్ చేసుకుని దిగేసి పక్కన నించుని ఉన్నాడట. నేనైతే చాలా కంగారు పడ్డాను ఏం జరుగుతుంది అని. కానీ ఇప్పటి వరకు తిన హార్స్ రైడింగ్ చేసినప్పుడు ఎప్పుడు కింద పడలేదు, ఎలాంటివి తగలేదు దెబ్బలు. అవి స్టైల్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు రైడింగ్ లో. ఇంకా నించుంటాను అంటాడు, నేనే భయపడతాను. నించుంటాను, నించుని హార్స్ రైడింగ్ చేయాలనేసి తన డ్రీమ్ అంట, హార్స్ మీద నించుని. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉందండి. కానీ ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయితే నేను అసలు గుర్రం ఇంటి దగ్గర ఉంచలేదు. చాలా భయం వేసింది నాకు, చిన్నపిల్లోడు కదా అని చెప్పేసి ఉంచాలనుకోలేదు. తను అలా మారి టైకొండా వైపు వెళ్తాడని అనుకున్నాను. కానీ అది వెళ్తూనే వీళ్ళు డైలీ టైకొండాకి అని చెప్పి గుర్రానికి వెళ్ళడం చాలా ఇది అనిపించింది. ఇప్పుడు డైలీ హార్స్ దగ్గరికి వెళ్ళిపోయి టైకొండా కంప్లీట్ చేశానని చెప్తున్నారు ఈవినింగ్. దానికి అందుకే ఇంకా బాగా ఇంట్రెస్ట్ పెరిగి ఇంత హార్స్గా కంప్లీట్ చేయగలుగుతున్నాడు హార్స్ రైడింగ్. నేర్చుకోవాలనే తపన, ఇంట్రెస్ట్ ఉంటే వయసుతో పని లేకుండా దేన్నైనా సాధించవచ్చు అంటూ నిరూపిస్తున్నాడు జోషిత్. పిల్లల ఇంట్రెస్ట్కు తల్లిదండ్రుల సహకారం తోడైతే పిల్లలందరూ వండర్ కిడ్స్ అవుతారు. ఇప్పుడు జోషిత్ విషయంలో కూడా అదే జరిగింది. ఈ టాలెంట్తో జోషిత్ ఇంకా షైన్ అవ్వాలని కోరుకుందాం. తన అభిమాన హీరో రామ్ చరణ్ని త్వరలోనే కలుసుకొని మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవాలని కోరుకుందాం. జోషిత్ టాలెంట్ గుర్రపు స్వారీ చూస్తే మీకేమనిపిస్తుంది? కామెంట్స్ రూపంలో చెప్పండి.